సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో గ్రామ సభతో పాటు గ్రామ స్థాయి బాలల సంరక్షణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మాన్ని విధించడం జరుగుతుంది. కాబట్టి బాల వివాహం ఒక గ్రామంలో జరుగుతుంది, అధికారులు వచ్చి ఆపుతున్నారు అని అంటే దానికి కారణం ఒక అంగన్వాడీ టీచర్ అనుకుంటారు. గ్రామాల్లో ఒక అంగన్వాడీ టీచర్లే అధికారులకు సమాచారాన్ని అందించింది అని వాళ్ళ ఇంటికి వెళ్ళడం, గొడవలు చేయడం, ఒక్కొక్క కొన్ని కొన్ని గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లను ఆ ఊరు నుంచి ఆ గ్రామం నుండి బయటికి తరిమేసినటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి ఒక గ్రామంలో ఒక అంగన్వాడీ టీచర్ ఉంటుందా? ఎంతో మంది ఉంటున్నారు కదా, సర్పంచ్ గారు ఉంటారు, వార్డు మెంబర్స్ ఉంటారు, ఇంకా హోదా కలిగినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉంటున్నారు కదా. కానీ ఒక అంగన్వాడీ టీచర్ మీదనే అంటారు, ఏ గ్రామంలో అయినా చూడండి మీరు. కాబట్టి ఇప్పటి నుంచి మీ గ్రామంలో ఏం జరిగినా కూడా ప్రతి ఒక్కరు బాధ్యత వహించండి. ఒక సర్పంచ్ గారు కాదు, ఒక అంగన్వాడీ టీచరే కాదు, ఇక్కడికి వచ్చినటువంటి వార్డు మెంబర్స్ ఉండే ఉంటారు. పాటు పడతామని బాలలపై లైంగిక వేధింపులు జరపనీయమని బాలలు బాల్య వివాహాల బారిన పడకుండా రక్షిస్తామని 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలకు 21 సంవత్సరాలు నిండిన అబ్బాయిలకు వివాహం చేయడానికి తోడ్పడతామని ఆడపిల్లల పట్ల వివక్ష జరపనీయమని మనసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.